వెల్కమ్ టు భారత్ టుడే. ముందుగా ముఖ్యాంశాలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సీఎం నివాళులు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన చంద్రబాబు. అంతర్రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. మద్యం బాటిల్స్ ని ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో హైవే పెట్రోలింగ్ పోలీస్ వాహనం చోరీ. భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో పూలు సమర్పించి నివాళులర్పించారు. సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆర్టీఐ కమిషనర్ రేపాల శ్రీనివాసరావు, ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నుండ చైర్మన్ ముక్కాల ద్వారకనాథులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ నేత పట్టాభి, బోండా ఉమామహేశ్వరరావు, ఏఎస్ రామకృష్ణులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి కూడా ఇటువంటి బాధ్యత లేకపోవడం అనేది మన సౌచర్యం. ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి కావాల్సిందంటే మీ అందరికి తెలుసు, సాక్షులు అడ్వర్టైజ్మెంట్ 200 కోట్లు ఖర్చు పెట్టింది, కానీ శ్రీరాములు గారి ఇంటి మెయింటెనెన్స్ సంవత్సరానికి కనీసం 10 లక్షలు ఇచ్చిన సరిపోతుంది. మరి ఆ దౌర్భాగ్య పరిస్థితి నుంచి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలని మరి ఆయన వారసులుగా ఉన్నవారు అంతర్రాష్ట్ర నకిలీ విద్యా ధృవ పత్రాల ముఠ గుట్టు రట్టు చేశారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇప్పటికే వీరు దాదాపు 13 యూనివర్సిటీలకు చెందిన 140 సర్టిఫికెట్స్ సృష్టించినట్లు విచారణలో తెలిసిందని సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. ఇప్పటికే 39 మందికి పైగా ఈ నకిలీ సర్టిఫికెట్స్ అందించారని, ఇందులో 4 వ్యక్తులు ఒక గ్యాంగ్గా తయారై కొంతమంది యూనివర్సిటీ కంప్యూటర్ ఆపరేటర్స్లో కుంభకై ఈ కార్యక్రమాలు చెలామణి చేస్తున్నారని డీసీపీ పేర్కొన్నారు. ఒక్కొక్క సర్టిఫికెట్కు 50,000 నుండి 1 లక్ష వరకు ముఠా సభ్యులు వసూలు చేశారని ఆయన అన్నారు. ఈ ముఠాలో కీలకంగా మొహమ్మద్ ఎతేషామ్ ఉదీన్ హుసేన్, మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్, మొహమ్మద్ అల్తాఫ్ అహ్మద్, మొహమ్మద్ ఇమ్రాన్ నిందితులను అరెస్ట్ చేసి డిమాండ్కు తరలించినట్లు డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ కొలాబరేషన్ విత్ లోకల్ లా ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ తోటి ఒక ఫేక్ సర్టిఫికెట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ వద్ద సుమారు వేరియస్ యూనివర్సిటీస్, తమిళనాడు స్టేట్ బోర్డ్ యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ అండ్ తిరుమల యూనివర్సిటీ, సత్యభామ యూనివర్సిటీ, ఇంకా చాలా సుమారు 13 యూనివర్సిటీకి సంబంధించి ఫేక్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వీళ్ళు ముద్రించి ఇదో పెద్ద ఆర్గనైజ్డ్ వేలా వీళ్ళంతా సర్టిఫికేట్ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 30 మంది
వీళ్ళ దగ్గర ఈ సర్టిఫికేట్స్ పొంది వేరియస్ ఆర్గనైజేషన్స్లో డిఫరెంట్ పొజిషన్స్లో అప్లై చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ గ్యాంగ్ నుంచి ఆరుగురు మాకు ఐడెంటిఫై అయ్యారు, నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా ఇద్దరిని కూడా టాస్క్ ఫోర్స్ టీమ్స్ విస్తృతంగా ట్రై చేస్తూ ఉంది పట్టుకోవడానికి. ఈ నలుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చూపించడం జరిగింది. వీరి వద్ద నుంచి ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా డిస్ప్లేలో ఉన్నాయి కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు కంప్యూటర్, మొబైల్ ఫోన్స్ అండ్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని సర్టిఫికేట్స్కి మేము ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా చెక్ చేస్తే అన్నా యూనివర్సిటీ హ్యాజ్ రిప్లైడ్ వాళ్ళు అటువంటి కోర్సే వాళ్ళు కండక్ట్ చేయరు, బట్ దిస్ ఫెలో హ్యాజ్ ప్రింటెడ్ దట్ సర్టిఫికేట్. ఇంకో యూనివర్సిటీ కూడా దాన్ని కూడా వెరిఫై చేస్తే వాళ్ళు కూడా అటువంటి కోర్సే వాళ్ళు రన్ చేయలేదు ఆ సంవత్సరంలో తెలిసింది. ఇది కేవలం సర్టిఫికేట్స్ ఫేక్ చేయడమే కాకుండా దీంట్లో ఒక టూ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఆపరేటింగ్ వీళ్ళు తోటి వీళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. కొన్ని సర్టిఫికేట్స్ మనం చూస్తే దానికి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ఎప్పుడైతే మనం స్కాన్ చేస్తామో ఆ కన్సర్న్ వెబ్సైట్కి వెళ్ళి ఆ క్యాండిడేట్ డీటెయిల్స్ కలుగుతాయి. ఇటువంటి సర్టిఫికేట్స్ని ఫేక్ చేయడానికి వాళ్ళు టూ టైప్స్ ఆఫ్ ఆపరేషన్ స్టైల్ యూజ్ చేస్తూ ఉన్నారు. నెంబర్ వన్, వాళ్ళు కొన్ని ప్రైవేట్ సైట్స్ లైక్ గోడాడి లాంటి సైట్స్లో వెళ్ళి ఇటువంటి ఒక మిర్రర్ సైట్ని, ఫర్ ఎగ్జాంపుల్ అన్నా యూనివర్సిటీ లాంటి ఒక మిర్రర్ సైట్ని వాళ్ళు క్రియేట్ చేసేసి ఈ క్యూఆర్ కోడ్ తోటి వాళ్ళు రీరూట్ చేసుకుంటున్నారు. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్, వాళ్ళకి ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది కొన్ని యూనివర్సిటీస్లో కంప్యూటర్ ఆపరేటర్స్ తోటి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ వెబ్సైట్లో టెంపరీగా ఫర్ వన్ వీక్ ఆర్ టూ వీక్స్ ఈ ఫేక్ డీటెయిల్స్ని కూడా అప్లోడ్ చేసి దాని తర్వాత సబ్సిక్వెంట్గా వీళ్ళ పర్పస్ సర్వైన్ తర్వాత దాన్ని రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ టూ స్టైల్స్లో కూడా వీళ్ళు చాలా ఆర్గనైజ్ వేలో ఈ ఫేక్ సర్టిఫికేట్ ర్యాకెట్ని ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఈ ర్యాకెట్ సంబంధించి కీలకమైన వ్యక్తులు ఎతేషాం ఉద్దీన్ హుస్సేన్ ఇతను ఒక కన్సల్టెన్సీ రన్ చేస్తూ ఉన్నాడు, స్టడీ అఫైర్స్ ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ. అదే కన్సల్టెన్సీలో అబ్దుల్ ఖాదర్, అదే కన్సల్టెన్సీలో ఇతనికి అసిస్ట్ చేస్తూ ఉన్నాడు. ఆల్తాఫ్ అహ్మద్, ఇతరులో డిఫరెంట్ కన్సల్టెన్సీ ఉంది, కెరియర్ స్వింగ్స్ స్టడీ కన్సల్టెన్సీ. అండ్ మొహమ్మద్ ఇమ్రాన్, ఇతను ఒక మీసేవ సెంటర్ రన్ చేస్తూ ఉన్నాడు. ఇతను ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎవరైతే స్టూడెంట్స్కి ఇటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ అవసరం నీడుందో వాళ్ళతోటి ఇతను కాంటాక్ట్లోకి వచ్చి వీళ్ళని ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ నుంచి వీళ్ళు ఈ ఫేక్ సర్టిఫికేట్ ఆపరేషన్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ఫేక్ సర్టిఫికేట్ ర్యాకెట్లో ఇంకా ఇద్దరు ముఖ్యమైన కీలక వ్యక్తులు మాకు దొరకవలసి ఉంది. వాళ్ళ గురించి కూడా సర్చ్ టీమ్స్ అన్నీ కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉన్నాయి. వీళ్ళకి సంబంధించి ఒక రెండు కేసెస్ మన హైదరాబాద్లో రిజిస్టర్ అయింది. నాంపల్లి పోలీస్ స్టేషన్లో చీటింగ్ కమ్ ఫోర్జరీ కేసు, సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా చీటింగ్ కమ్ ఫోర్జరీ కేసు. ఒక చిన్న లీడ్ తీసుకొని ఒక ఫేక్ సర్టిఫికేట్ ర్యాకెట్ మొత్తం నేషనల్ లెవెల్లోనే వేరియస్ స్టేట్స్లో కూడా వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఒక ర్యాకెట్ని బస్ చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్కి, డీసీపీ గారికి, ఇన్స్పెక్టర్ అండ్ అదర్ ఆల్ ద టీమ్ మెంబర్స్కి సిపి హైదరాబాద్ ఆనంద్ సార్ తరఫున కంగ్రాచులేషన్ విషెస్ కూడా చెప్తా ఉన్నాము. అండ్ వీళ్ళందరికీ కూడా సిపి సార్ స్వయంగా ఒక రివార్డ్ ప్రపోజల్ కూడా పెట్టి ఎంకరేజ్ చేస్తా అని చెప్పి కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఫైనల్లీ అందరు సిటిజన్స్కి ఒక అప్పీలు, కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పే మాటలు ముఖ్యంగా ఈ ఫేక్ సర్టిఫికేట్ సంబంధించి అబ్రాడ్కి వెళ్ళడానికి కానివ్వండి లేదా జాబ్ పర్పస్లో కానివ్వండి, ఎటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ వీళ్ళు ఇప్పిస్తారో కూడా నమ్మొద్దు. ఉద్యోగాలు అనేవి ఇట్లా రావు. ఆయన ఉద్యోగాలు వచ్చిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ పోలీస్ వెరిఫికేషన్లో మొత్తం బయటకు వస్తుంది. అప్పుడు మీరు కూడా ఈ స్కామ్లో, ఈ చీటింగ్ కేసులో భాగస్వాములు అవుతారు. సో డోంట్ గెట్ ఇన్ టు దిస్ ట్రాప్. సో థ్యాంక్ యూ సో మచ్. పలమనేరులో సాయిబాబా ఆలయంలో బాలదత్త నవధన వ్యవస్థాపకులు ఆచార్య
శ్రీయోగానంద స్వామి పర్యవేక్షణలు, ప్రత్యేక పూజలు, హోమాలతో బాలాలయం ఘనంగా నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి పలమనీరు స్థానిక ఎమ్మెల్యే వెంకటగౌడ్ పాల్గొన్నారు. వచ్చే నెలలో బాబా ఆలయ ప్రాంగణంలో నూతన సాయిబాబా విగ్రహాన్ని స్థాపించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మాచర్ల పట్టణంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు సిఐ బాలకృష్ణ నడుంబింగించారు. సిటీలో ఉన్న ఆటో డ్రైవర్లను పిలిచి ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎస్ఐ అరుణారెడ్డి నేతృత్వంలో లోకల్ ఆటోలను పోలీస్ స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ట్రాఫిక్ సమస్యలపై వారితో మాట్లాడి ఆటోలను ట్రాఫిక్ సమస్య లేకుండా చేయాలని, రూల్స్ పాటిస్తూ ఆటోలను నడిపించాలని సిఐ వారికి తెలిపారు. ఆటో డ్రైవర్లతో ట్రాఫిక్ అంతరాయం కలిగించమని సిఐ ప్రతిజ్ఞ చేయించారు. వాహనాల దృష్ట్యా మనకి ట్రాఫిక్ అంతరాయం చాలా ఎక్కువగా ఉంది. ఆ క్రమంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ ట్రాఫిక్ సమస్యని క్రమబద్ధీకరించడానికి ఈ ఆటో డ్రైవర్లకి, అదేవిధంగా షాప్ యజమానులకి, వాళ్ళందరికీ మేము మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మన టౌన్లో లోకల్ ఆటోలను పిలిపించి వాళ్ళందరికీ మీటింగ్ కండక్ట్ చేసి ట్రాఫిక్కి ఎలాంటి అంతరాయం కలిగించొద్దని వాళ్ళ చేత ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా షాపు యజమానులకు నోటీసులు కూడా సర్వ్ చేస్తున్నాము. ఆ షాపుల ముందు ఎలాంటి బైకులు కానీ ఆటోలు కానీ ఆపకుండా నియంత్రించాల్సిన బాధ్యత వాళ్ళదేనని నోటీసులు కూడా సర్వ్ చేస్తున్నాము. అదేవిధంగా మన రామా టాకీస్ లైన్లో వివిధ ప్రదేశాల్లో ఉన్న అసోసియేషన్స్ వాళ్ళకు కూడా పిలిచి వాళ్ళకు కూడా మీటింగ్ కండక్ట్ చేసి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయమని మీటింగ్ కండక్ట్ చేస్తాము. మన టౌన్ వరకు కాకుండా చుట్టుపక్కల మండల ప్రజలు కూడా ఎక్కువగా మన టౌన్లో సంచరిస్తుంటారు. కాబట్టి పోలీసు వారు 24 గంటల రోడ్డు మీద ఉండే అవకాశం లేదు. కాబట్టి దయచేసి ట్రాఫిక్ సమస్య లేకుండా వాళ్ళంతా సహకరించాలి. బైకులు కానీ ఆటోలు కానీ పార్క్ చేసేటప్పుడు వీలైనంత ఖాళీ ప్రదేశాల్లో పెట్టుకొని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజలకు, పోలీస్ వారికి సహకరిస్తారని తెలియజేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో గత 2 ఏళ్లుగా నుంచి వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మద్యంని ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ముమ్మిడివరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ముమ్మిడివరం, ఐ పోలవరం, కాట్రేనికోన పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ మద్యాన్ని జేసీబీతో తొక్కించి ధ్వంసం చేశారు ఎక్సైజ్ అధికారులు. 6679 మద్యం బాటిల్స్, బీర్లు, 10 లీటర్ల నాటుసారా ధ్వంసం చేశారు. దాదాపు 6.94 లక్షల విలువైన మద్యాన్ని ధ్వంసం చేసినట్లు ఎస్ఐబీఏఈ శివరామరాజు, ఇన్ఛార్జ్ సిఐసి హెచ్ రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎస్ఐ రాజేష్, కాట్రేనికోన ఎస్ఐటి శ్రీనివాస్, ఐ పోలవరం ఎస్ఐ రాజేష్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏం పాటలు అది? పిఎస్ఓపి అది బాగా ఉంటుంది. చెప్పండి ఆయనకి మన బెంగాలీలో ఆర్డర్ పెట్టాలి. మీరు బాటిల్ ఉందండి. తాగినట్టు
ఓకే సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎస్పీ శ్రీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే వారు ఉత్తర్వులు ఇచ్చినటువంటి ముమ్మడివరం పోలీస్ స్టేషన్ పరిధి, ఐపోలవరం పోలీస్ స్టేషన్ పరిధి, కాట్రేని కోన పోలీస్ స్టేషన్ పరిధుల్లో డ్యూటీ పెయిడ్ లెక్కర్ అనగా గవర్నమెంట్ మద్యాన్ని అక్రమంగా అమ్ముతున్న కేసుల్లో 57 కేసుల్లో ప్రాపర్టీ, అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం చేసాల్లో 3 స్టేషన్లో పట్టుబడిన 105 కేసుల్లో, అలాగే అక్రమంగా సారా రవాణా చేయబడుతున్నటువంటి 2 కేసుల్లో 10 రెట్లు సారా, అంటే మొత్తం ఇందులో ఈ 3 స్టేషన్స్ పరిధిలో ఫుల్ బాటిల్స్ 36, నిబ్బు హాఫ్ బాటిల్స్ 5, అలాగే నిబ్బు బాటిల్స్ 6679 ఫుల్ బాటిల్స్, అలాగే బీర్ బాటిల్స్ 650 ml 45, 500 ml 10 బాటిల్స్, అలాగే ఐడి 10 లీటర్లు ఈ ఉమ్మడివరం పరిధిలో సైటు ఈ ఖాళీ స్థలంలో బుల్డోజర్ తోటి తొక్కించి ప్రాపర్టీని అంతా కూడా ధ్వంసం చేసి గాజు బాటిల్స్లో ఉన్నటువంటి మద్యాన్ని బీర్ బాటిల్స్ని కూడా ఓపెన్ చేసి పారబోయటం జరిగింది. ఇది ఈ ముమ్మడివరం 3 స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి స్టేషన్స్లో ఉన్న లిక్కర్ పట్టుబడిన మద్యాన్ని ఈరోజు ఒకే చోటకి చేర్చి బైన్సపట్టణ బస్టాండ్లో నిజామాబాద్ మరియు డిపో అధికారుల సమన్వయ లోపంతో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. ఒకేసారి బస్సు వెనక బస్సులు వెళ్లడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. నిర్మల్, బైన్స, బాసరా, నిజామాబాద్ మధ్య బస్సులను కుదించే 2-స్టాప్ బస్సుల ద్వారా బస్సులు నడపడం వల్ల బస్సుల మిగుటుబాటు, మెయింటెనెన్స్ దుబారా సమయం ఆదవుతుందని ప్రయాణికులు అంటున్నారు. పట్నంలో అక్రమంగా నిల్వలు ఉంచిన మెడిసిన్ ని అధికారులు సీజ్ చేశారు. బి ఆంజనేయులు అనే ఆర్ఎంపీ డాక్టర్ ఇల్లీగల్ గా మెడిసిన్ స్టాక్ చేసినట్లు సమాచారం రావడంతో డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్వీన్ షేక్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి మెడిసిన్ ని సీజ్ చేశారు. బి
ఆంజనేయులు అనే ఆర్ఎంపీ ఇక్కడ ఇల్లీగల్ గా మెడిసిన్స్ స్టాక్ చేశారని తెలిసి మేము సీజ్ చేయడం జరిగిందండి. నాతో పాటు మా టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు, దీంట్లో పాల్గొన్నారండి. నా పేరు పర్వీన్ సుల్తాన్ షేక్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కర్నూలు రోడ్. ఎంత సీజ్ చేసినా సార్? ఇంకా మేము అన్ని స్టాక్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నామండి. చేసిన తర్వాత నేను ఒకేసారి ఎంత అమౌంట్ అనేది చెప్తాను. ఇంకా మేము క్యాలిక్యులేట్ అనేది చేయలేదు. వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ మేము అన్ని గుంటూరు జిల్లా తెనాలి మండలం మండుస్ తుఫాన్ కారణంగా తెనాలి మండలంలో ఆఫ్పేట్ కొలకులూరు రైతులు తీవ్రంగా నష్టపోయారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే సరైన ధర కల్పించి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా బాధాకరంగా ఉందని, చేతికి వచ్చిన పంట తుఫాను కారణంగా పూర్తిగా ధాన్యం తడిసి తీవ్ర నష్టం కలిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తడిసిన ధాన్యానికి ఎటువంటి మద్దతు ధర ఇవ్వకుండా మీన వేషాలు వేస్తుంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సరైన గిట్టుబాటు ధర కల్పించకపోతే పూర్తిగా అప్పులలో కూరుకుపోతామని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. రెడ్డి శ్రీనివాసరావు స్వామి, మా దాపేట గ్రామం. నేను 5 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. ఈ అకాల వర్షానికి పంట నష్టం భారీగా జరిగినది. దానివల్ల అప్పులు ఎలా తీర్చాలో తెలియదు, బ్యాంకు రుణాలు ఎలా కట్టాలో తెలియదు. అధికారులు అయితే వస్తున్నారు వెళ్తున్నారు, కానీ ఎటువంటి సాయం చేస్తున్నామనే ప్రకటన అయితే ఇంతవరకు చేయలేదు. దీని మీద ప్రభుత్వం కొంచెం స్పందించి రైతుకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. చెప్పండి. మొత్తం స్టార్ట్ ఫస్ట్ 3. ఓకే. ప్రభుత్వం రైతుల్ని జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని సరైన న్యాయం చేయాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తడిసిన పంటని మళ్ళీ ఈ డ్రైనేజీలు శుభ్రం చేసి నీటు కాల్చేల్లో మునిగిపోయిన నీటిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు ఇటువైపు కన్నెత్తి చూడటం కూడా లేదు. ఎక్కడ నీళ్ళు అక్కడ ఆగిపోయి కొయ్యాల్సిన పొలం ఆగిపోయి పంట నేలపాలవుతున్నది. దాని మీద ప్రభుత్వం స్పందించి, అధికారులు స్పందించి ప్రజలకు తగిన న్యాయం చేసి ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి దానికి కనీసం మద్దతు ధరని ప్రకటించి రైతులను ఆదుకొని ఆత్మహత్యల నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నా పేరు హనుమంతరావు అండి. మేము 2 ఎకరాల పొలం వేసాము. అందులో 1 ఎకరం వచ్చినాయి, ఒడ్డు తడిసిపోయినాయి. ఇంకొక ఎకరం ఆ పరణ చేలో పడిపోయామండి. మొత్తం అంతా నీళ్ళే. ఎవరు కూడా వచ్చి దాని ముఖం ఇంకా చూసినోడు లేరు. కనీసం మద్దతు వచ్చేటప్పటికి 1,450 రూపాయలు ప్రకటిస్తేనే రైతు బాగుంటాడు. 1,400, 1,420 రూపాయలు పెడితే అసలు ఏమి మద్దతు ధర సన్నత కూడా అందదు. అది 1,550 రూపాయలు కనీసం మద్దతు ధర పెడితే కానీ రైతు ఆ తడిసినొడ్డు కానీ నెట్టన్న కానీ అమ్ముకొని సేవ్ అవుతాడు. అంతేగాని భారీ నష్టాల్లో పెట్టుబడులు బోర్డు అంత పెట్టుబడులు అయిపోయినాయి.
దోమ వచ్చేసి అన్ని రకాలు రెండు సార్లు మూడు సార్లు మందులు కొడుతున్నాం ఇక్కడ. 1550 రూపాయలు భద్రతర పడితే కానీ రైతు బాగుంటాడు, లేదంటే వాడు కానీ చాలా కష్టాలు. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని దయచేసి ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. 1550 రూపాయలు మద్దతు పెడితే కానీ రైతుకి గిట్టుబాటు కాదండి. సగం మొత్తం అంతా తడిసిపోయి ఒడ్లు మీద నుంచి పడిపోయిన చెల్లలో నుంచి అపరం నీళ్లు వచ్చేసినాయి. డ్రైనేజ్ వ్యవస్థ కూడా కాజీపేట దగ్గర నుంచి ఇవతల వరకు వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు లేరు, వచ్చిన వాళ్ళు లేరు. అపరం 7 చెల్లలో నీళ్ళు 6 ఉండిపోయినాయి, మొక్క మొలకెత్తి అయ్యి. ఇప్పుడు వచ్చిన వడ్డీకి కానీ రాబోయే వడ్డీకి కానీ 1550 రూపాయలు రైతు మొదటి పెడితే కానీ రైతు బాగోడు, లేదంటే వాడు కర్మ అయిపోయినట్టే. ఖచ్చితంగా 1550 రూపాయలు రైతు పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నామండి. అది మీకు ఓట్లు వేయాలంటే మీకు 1550 రూపాయలు పెట్టాలా. ఎలక్షన్ టైం కాబట్టి, ఎలక్షన్ సంవత్సరం ఇది. ఖచ్చితంగా 1550 రూపాయలు పెడితేనే మీరు మమ్మల్ని ఓట్లు వచ్చి అడగాలి, లేదంటే అడగకూడదు. మీరు 1550 రూపాయలు ఎంత రేట్ అండి? అది 1400 రూపాయలు పెడితే ఏమి వచ్చింది? ఏమి రా తడిసిపోయినాయి. తడిసిపోయిన తర్వాత మిల్లర్లు అందరూ వస్తున్నారు, కొంటున్నారు. ఆపరణ యారు రాసి ఆపరణ ఆడ వదిలిపెట్టి దింగ వెళ్ళిపోతున్నారు కళ్ళు. మరి రాసి ఎట్టపోతే ఈ తడిసి రొట్టి ఊరుకుంటారు. ఇంకా అయ్యి 1200 అంటున్నారు, 1300 అంటున్నారు. గవర్నమెంట్ 1550 రూపాయలు రేటు పెడితే కానీ మిల్లరాడు వచ్చి కూడా రేటు పెట్టి కొంటాడు. గవర్నమెంటే 1400 రూపాయలు పెడితే మిల్లరాడు వచ్చి 1200 రూపాయలు అంటున్నాడు. రాసి తిరగేస్తున్నారు, ఆపరణ తడిసి అంటున్నారు, వెళ్ళిపోతున్నారు ఆపరణేక. మరి నువ్వే 1400 రూపాయలు పెడితే మిల్లరాడు వచ్చేటప్పుడు పోయి 1200 రూపాయలు అడుగుతున్నాడు. మరి మీ ఎట్టమ్మాలా ఏం చేయాలిగా 1500 రూపాయలు అమ్ముకొని 1550 రూపాయలు మద్దతు పెడితే కానీ మిల్లరాడు వస్తాడు, వాడు కూడా కొనుక్కుంటాడు. 1450 రూపాయలు చాలదు అది. 1550 రూపాయలు మద్దతు ప్రకటించమని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. నా పేరు మల్లికార్జునరావు, కాజీపేట గ్రామం, కెనాల మండలం, కాజీపేట గ్రామం. నాకు నేను మండు తుఫాను వల్ల నేను 11 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. కోతగా అంతా సిద్ధం చేసుకొని ఉంటాను, నీళ్ళు బయటికి పెట్టుకొని ఉన్నాను. ఈ వర్షం దెబ్బకి చేలు అడుగు నీళ్లు ఉన్నాయి, పంకుల మీదగా పోతున్నాయి. నిన్న కలెక్టర్ గారు చూశారు, చూసి వారు చేలలాగా ప్రయత్నం చేశారు కానీ వర్షం మూలాన్ని ఎన్నికలు వెళ్ళిపోయారు. డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల వాటర్ బయటికి పోవట్లేదు. ప్రభుత్వం రేపు మాకు ధాన్యం రంగు మారిపోద్ది. ఇప్పుడు ఉండగా రకరకాల కొంటున్నారు. అంత లోటుకి 10% కూడా ఉడ్డెక్కలే. అప్పటివరకు 90% చేలల్లా ఉంది. ఇది ఈ రంగు మారిన ధాన్యానికి మద్దతు ధర ఇస్తే, మంచి ధాన్యానికి కాదు రంగు మారిన ధాన్యానికి కూడా మద్దతు ధర ఉంటేనే మేము ఉండబడతాం. లేకపోతే మాకు బ్యాంకులో పోయారు, రేపు తెచ్చుకున్న రైతులు మళ్ళీ ఇవ్వాలంటే ఇవ్వరు. ఇది తీర్చుకుంటే కానీ మాకు నెక్స్ట్ రెండో పంటకి మాకు ఏదన్నా అవకాశం ఉంటే ఇన్పుట్ సబ్సిడీ మీద రెండో పంటకి అపరాలుగా ఏదన్నా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అది ప్రభుత్వం వారు దీన్ని స్పందించి రైతులు ఆదుకొని సకాలంలో ఈ నష్టపోయిన వాళ్ళని గుర్తించి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీ పేరు? మల్లికార్జునరావు, పోలిశెట్టి మల్లికార్జునరావు, కాజీపేట గ్రామం. నాది 2000 కోట్ల రూపాయలతో కుప్పంని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తే వైసీపీ నాయకులు 66 కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు అన్నారు. 2014 నుంచి 2019 వరకు కుప్పం ఎంత అభివృద్ధి చెందిందో, 2019 తర్వాత వైసీపీ ఏమి అభివృద్ధి చేసిందో ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం అంత వయసు కూడా లేని వ్యక్తులు ఆయనపై అవాకులు చవాకులు వాగడం మంచి పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. ఎలక్షన్లు అనేప్పుడు ఆ ఓట్లు అనేది ఎలక్షన్ చూసుకోండి, ప్రజలు ఆటోమేటిక్గా నిర్ణయిస్తారు ఎవరిని మళ్ళీ అధికారంలో తీసుకురావాలని చెప్పి. ఒక రకంగా ఎక్కడ ఎవరికి పోలీసు ఫోన్ చేస్తారు మాకు, ఇంకా టీచర్లకు కూడా జీతం పడలేదు పరిస్థితి ఈరోజు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి ఉప్పం గురించి మాట్లాడే పెద్ద మనుషులు ఎవరైనా కూడా అయిపోయి ఉప్పం ఫస్ట్ అభివృద్ధి చేయండి, లేకపోతే మీరు విమర్శలు మానుకోవాల్సింది వాళ్ళకి. నా యొక్క నమస్కారాలు. రోజు ఏదో ఒక సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్తూ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి తప్పుడు ప్రచారానికి దారి తీస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదనేసి ఈ మీడియా ముఖంగా మేము సూటిగా ఆయన ప్రశ్నిస్తున్నాము. అయ్యా, నువ్వు వచ్చి 3.5-4 సంవత్సరాలు అవుతా ఉంది ఈ కుప్పానికి. నువ్వు ఒక చుట్టం, ఇక్కడ కొత్త చుట్టగాడు, 35 ఏళ్ళుగా ఇక్కడ మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంటే
నువ్వు లేనిపోని ప్రకల్పాలు పలుకుతూ మూడేళ్లుగా మూడున్నరేళ్లుగా నేను చేసింది ఏమి, ఆయన 30 సంవత్సరాలుగా చేయింది ఏమి, నేనే డెవలప్ చేశానని ప్రకల్పాలు పలుకుతున్నావు. అలాగా బహిరంగ సభకు నువ్వు చర్చకు బస్ స్టాండ్ కు వచ్చేదానికి సిద్ధమా? మేమెంత డెవలప్ చేశాము, నువ్వెంత డెవలప్ చేశావు అనేసి బహిరంగ సభకు వచ్చేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అనేసి సిద్ధంగా రావాలని మేము కోరుతున్నాము. అదే విధంగా చెప్తున్నావు ప్రగల్పాలు పడుతూ అది చేశాం ఇది చేశాము. డెవలప్ నువ్వు ఎక్కడ చేశావు? ఎంఆర్ ఆఫీస్ లో చేశావు డెవలప్మెంట్? ఏం చేశావు కమిషన్ లో రిజిస్టర్ ఆఫీస్ చేశావు? ఎవరు టీవీ పోల్ ఉంటే వాళ్ళు రిజిస్టర్ ఆఫీసి వాళ్ళ దగ్గర కమిషన్ దాగేదానికి డెవలప్ చేశావు. న్యాయం తరఫున న్యాయం కోసం పోరాటానికి ఆయన కూర్చున్నారే కానీ మీరేదో ఒత్తిడితో పెట్టేశారని చెప్పని తెచ్చుకోవడం అదంతా విడ్డూరంగా ఉంది. తర్వాత ఇంకోటి కూడా కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి 66 కోట్లు శాంక్షన్ అయిపోయింది. ఇది కుప్పం మున్సిపాలిటీ ఎలక్షన్ అప్పటి నుంచి మేము వింటానే ఉన్నాం. సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి కూడా వచ్చి మేము 66 కోట్లు శాంక్షన్ ఇచ్చేశాను అని చెప్పి కూడా పోయారు. ఎక్కడుంది 66 కోట్లు? కుప్పం మున్సిపాలిటీలో జీతాలు కూడా డబ్బులు లేకుండా కొట్టుకొని చచ్చే పరిస్థితి వచ్చింది. సాక్షాత్తు మీ కౌన్సిలర్లే 500కి 800కి 1000రూపాయలకి కౌన్సిల్లో గలాట్లు పెట్టుకుని మేము ఓటుకు 5000 ఇచ్చి గెలుచుకున్నాం. మాకు ఇదేం కర్మ 500కి 800కి బిల్లులు కమిషనర్ చుట్టూ చుట్టూ తిరగాలని మాట్లాడే పరిస్థితి ఉంది. మీరేమన్నా మాట్లాడితే దాన్ని మా మీడియా వాళ్ళు కానీ మేము మీడియా మిత్రులు కానీ ఎవరైనా దాన్ని హైలైట్ చేస్తే అది మాఫింగ్ అంటారు. సాక్షాత్తు మీడియాని కూడా ఎదురు ప్రశ్నించేంత తెగించే దీనికి వచ్చేసారు. నేను మీడియా వాళ్ళకి ఏమని కౌన్సిల్లో ఉంటారు? కౌన్సిల్ ఏమన్నా రహస్య సమావేశమా, ఇంట్లో చేసుకునే సమావేశమా? అంటే మీడియా వాళ్ళు కౌన్సిల్లో రాకూడదా? అంటే కౌన్సిల్లో ఏం జరుగుతుందో ప్రజలు చూపించే బాధ్యత మీడియాకు లేదా? వాడెవడండి మీడియా వాడు వచ్చేదానికంటే మీడియాని కూడా బెదిరించేస్తారా మీరు? కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం డబ్బా గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కౌంటర్ల శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సాంకేతిక అక్షరాస్యత సదస్సుని నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని డబ్బా గ్రామంలో నిర్వహించడం జరిగిందని బ్యాంక్ మేనేజర్ నరసింహస్వామి తెలిపారు. ఇందులో భాగంగా కళాజత బృందంతో రైతులకు, డ్వాక్ర మహిళలకు గ్రామీణ బ్యాంకులు లావాదేవీలపై అవగాహన కల్పించారు. రిజర్వ్ బ్యాంకుకు ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెంట్ స్కీమ్, 2021 అంతర్గత ఫిర్యాదుల పరిష్కార విధానం, సురక్షిత బ్యాంకుకి పద్ధతులు మొదలగు వాటి మీద వారు అవగాహన కల్పించారు. బ్యాంకుల పేరిట వివిధ మోసాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించాం అని మేనేజర్ తెలిపారు. కరెక్ట్ కడితేనే ఇంకా మీకు ఎక్కువ అయ్యడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ డబ్బా విలేజ్ ఉన్నంత మటుకు బాగానే ఉన్నది. ఏదో కొన్ని గ్రూప్స్ ఇప్పుడు ఆయన చెప్పినట్టు 10 మందిలో ఎవరో ఒకరు ఇద్దరు బాగుండరు, ఆ ఇద్దరు కోసము 10 మంది నీట్ చేయదు. ఇప్పుడు ఇంట్లో 4 పిల్లలు ఉన్నారనుకో ఏం చేస్తారు? అందులో కూడా పని చేయకుండా వాళ్ళు తిండి పెట్టుడే కాదు. ఇది కూడా అంతే, ఇద్దరు మంచిగా లేకుండా సరే ఆ విధంగా కష్టం ఉండి కట్టలేని పరిస్థితులు ఉంటే మిగతా 8 మంది ఆలోచించి మీ 8 మంది అయితే ముందు కట్టండి. సార్ వాళ్ళు ఒక్కరు కట్టలేదు కాబట్టి మేము 9 మంది కట్టమంటే ఇప్పుడు ఇంట్లో వంట చేసినప్పుడు ఒక్కడు రాలేదని అందరు అయితే ఉపాసం ఉండదు. సరే మీ ఆయన కోసం చేస్తూ ఆయన ఇంటికి బయటకి నచ్చరికి 1 గంట లేట్ అయితే అవుతావు, 2 గంటలు లేట్ అయితే అవుతావు, 1 వారం రాలేదనుకో రోజు తినకైతే ఉండం. ఇది కూడా అంటే రెగ్యులర్గా లోన్ కట్టుకుంటే మీకు కూడా మంచిది ఉంటుంది. ఇప్పుడు 10 లక్షల లోన్ ఉంది, తర్వాత 15 అవుతుంది, 20 అవుతుంది. కాబట్టి ప్రతి నెల కట్టే విధంగా ఇక్కడ ఉన్న గ్రూపులన్నీ కూడా మార్పు చెందాలని, అదేవిధంగా మీరు సీసీలు కూడా సీఎలు కూడా ఆ విధంగా వాళ్ళను మోటివేట్ చేయాలని. ఇంకోటి మీరు ఏం లేదు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ కార్యవర్గ కమిటీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్గా చోడాగిరి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేషన్ అధ్యక్షులుగా పి శ్రీనివాసులు, వైస్ ప్రెసిడెంట్లు నాగేశ్వరరావు, కె సునీత, ఆర్విఎస్ఎన్ మూర్తి, శ్రీనివాసరావు, ఎస్ నారాయణ నాయుడు ఎన్నికవగా, సెక్రటరీగా ఎన్వి రామారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డి నరేందర్ బాబు, జాయింట్ సెక్రటరీగా ఎండి ఖాదర్ బేగ్లు ఎన్నికయ్యారు. నూతన ప్రెసిడెంట్ చోడాగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఏపీఎన్జీఓ అసోసియేషన్లో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు 60,000 మందికి పైగా ఉన్నారని, వారికి ఏ సమస్య ఎదురైనా
సత్వర పరిష్కారాన్ని చర్యలు తీసుకుంటానని శ్రీనివాస్ తెలిపారు. మిగతా కార్యవర్గం 13 మంది కూడా ఏకగ్రీవంగా ఎన్నిక అవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సంఘంలో అనేక సంవత్సరాలుగా అనేక సేవలు అందిస్తూ చిరు స్థాయి నుంచి ఈ రోజున జిల్లా స్థాయికి రావడం అనేది మరి నా యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి ఉద్యోగస్తులందరూ కూడా ఈ జిల్లాలో అందరూ కూడా ఐకమత్యంతో ఉండడం వల్ల ఈ ఎన్నికలు కూడా చాలా ప్రశాంతంగా జరిగాయని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను. మరి భవిష్యత్తులో మరి నేను ఎన్నికయ్యాను కాబట్టి నా టర్మ్ 3 సంవత్సరాలు ఉంటుంది. భవిష్యత్తులో ఉద్యోగస్తులకి అదేవిధంగా మరి ఉపాధ్యాయులకి కార్మికులకి పెన్షనర్లందరికీ కూడా జేఏసీ చైర్మన్గా కూడా నేనే ఉంటాను కాబట్టి మరి మా నాయకత్వంలో జేఏసీలో పనిచేసే నాయకత్వం అందరూ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు రావాల్సిన అనేక డిమాండ్స్ కానీ మరి ప్రతి ఒక్క విషయాల్లో కూడా మరి మేము ఉద్యమ కార్యాచరణ అవసరమైతే రూపొందించి దాదాపుగా ఈ జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 60,000 మంది మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఉన్నారు. వాళ్ళందరూ మరి ఇబ్బందులు ఏదైనా ఉందంటే నేరుగా మా దృష్టిని తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళ సమస్యల పరిష్కారానికి మరి జిల్లా కలెక్టర్ గారితో కానీ అధికారులతో కానీ మరి మంత్రులతో కానీ మాట్లాడి మేము ఏ విధంగా అయినా సరే మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజున ఉద్యోగుల పరిస్థితి మరి 2 డిఎల్ రావాలి. మరి అరకొర పీఆర్సీ తోటి ఉద్యోగులు సతమతం అవుతా ఉన్నారు. జీపీఎఫ్ పెడితే రావడం లేదు, ఏపీజీఎల్ లేయర్ పెడితే రావడం లేదు, అదేవిధంగా పెన్షనరీ బెనిఫిట్స్ రావడం లేదు, మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్స్ కూడా పెండింగ్లో ఉండిపోతున్నాయి. ఇవన్నీ సమస్యలకి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి చెప్తా ఉన్నారు బాగోలేదని, మరి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి బాగుందని మరి శాసనసభలో ప్రకటించారు. ఉద్యోగ వర్గం కూడా మరి ప్రభుత్వం ప్రజల్లో ఒక భాగం. ఎందుకంటే ప్రభుత్వాలు మీకు ఉండే రిజర్వేషన్స్ మీకు ఉండొచ్చు, మీ పథకాల్ని నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లేది ఈ వ్యవస్థను పక్కన పెడితే మరి ఇబ్బందులకి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ వర్గాన్ని మీరు కూడా చూసి మీరు ఏ విధంగా సంక్షేమ పథకాలకు ఏ విధంగా మీరు బటన్ నొక్కి ప్రజలకు చేరువవుతున్నారో ఈ ఉద్యోగ వర్గానికి కూడా రావాల్సిన బకాయిలు కానీ అలాగే రావాల్సిన డిమాండ్స్ పెండింగ్ డిమాండ్స్ అన్నింటినీ కూడా మీరు బటన్ నొక్కి మా యొక్క శ్రేయస్సును కూడా గమనంలో తీసుకోమని చెప్పి దయచేసి ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ మరి ఈ యొక్క టర్మ్ లో మేమందరం కూడా చక్కగా కలిసి పనిచేసి ఉద్యోగుల పక్షాన్ని నిలబడతాం. మీ అందరికీ కూడా సవినయంగా మీడియా పూర్వకంగా నేను తెలియజేస్తాను. ఏకంగా హైవే పెట్రోలింగ్ పోలీస్ వాహనాన్ని చోరీ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద పోలీస్ హైవే పెట్రోలింగ్ వాహనాన్ని ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. కోదాడ వద్ద పోలీస్ వాహనాన్ని వదిలిపెట్టి పరారయ్యారు దుండగులు. సూర్యాపేట పట్నా 2 టౌన్ పోలీస్ స్టేషన్ చెందిన TS09PA0658 నెంబర్ గల పోలీస్ వాహనం కొత్త బస్టాండ్ వద్ద తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు చోరీకి గురైంది. గస్తీ విధులు నిర్వహిస్తున్న పోలీసులు వేరే కేసు కొరకు వాహనాన్ని బస్టాండ్ వద్ద నిలిపి వెళ్లగా వాహనాన్ని చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. కోదాడ వద్ద ట్రేస్ చేసిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గతంలో కూడా సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే విధంగా జరగగా మళ్లీ చోరీ జరగడంతో పట్టణ వాసులు పోలీస్ వాహనాలకు భద్రత లేదు, ప్రజల పరిస్థితి ఏమిటని చర్చించుకుంటున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. తిరుపత్తూరు నుండి కుప్పం వస్తున్న ఆర్టీసీ బస్సు కొత్త ఇండ్లు పంచాయతీ చందం గ్రామం సమీపంలో అదుపు తప్పి బోల్తాపడింది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడడంతో అతివేగంగా వస్తున్న ఆర్టీసీ బస్ ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కకున్న ఖాళీ స్థలంలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు డ్రైవర్తో సహా సుమారు 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు పక్కనే ఉన్న కరెంటు స్తంభానికి ఢీకొని ఉంటే ఘోర ప్రమాదమే జరిగి ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. అయ్యో హామ్లెస్ చెత్త బస్సు
అంబులెన్స్ చూడి పాడు చూడి జనాలకి ఏమైనా ఎవరికి ఏం కాలేదండి ఏదో మూడు గేట్లు కానీ పడి ఉండదు ఉంది ఉందమ్మా నేను ఆ అమ్మ చూడా నేను అమ్మ తలకాయ చూడు కొంచెం అక్కడ ఏమైనా ఇట్లా బట్ట పెట్టండి క్లాత్ ఏమైనా లైట్ గా పడింది గాయాలో లాస్ట్ దిగేసా వాళ్ళు రోడ్ల పడిండో గూమనా కొడుకులు ఆ ముగ్గురా ఏమరా బస్సు అప్సైడ్ అయిపోయినా వచ్చి వాళ్ళ చేస్తారా రాష్ట్ర వ్యాప్తంగా పలు రైళ్లలో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు కంటిపై కొనుకు లేకుండా చేస్తున్న ఆ ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను గుంతకల్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారి నుండి భారీగా వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు గుంతకల్లు రైల్వే ఎస్పీ చౌడేశ్వరి సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైళ్లలో ప్రయాణికులు విలువైన వస్తువులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకున్నట్లు తెలిపారు. గుంతకల్లు జిల్లా పరిధిలోని నంద్యాలలోని రైల్లో చోరీలకు పాల్పడిన సంతోష్ రామకృష్ణలను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఎట్టకేలకు వారు చేసిన దొంగతనాలు చెబుతుంటే పోలీసులు నోరెళ్లబెట్టారు. నిందితుల నుంచి 77 సెల్ఫోన్లు, 5 ల్యాప్టాప్లు, 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రైళ్లలో చోరీలు చేసిన దొంగ సొమ్మును భద్రంగా తీసుకెళ్లేందుకు రైల్వే స్టేషన్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను ఈ దొంగలు వదిలేది లేదని ఎస్పీ వెల్లడించారు. దొంగలించిన వాటిని మరో మీడియేటర్ రామకృష్ణ ద్వారా ఇతర రాష్ట్రాల్లో అమ్ముతూ అమ్మి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోనే కాక తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలో కూడా పలు చోట్ల చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు. ఎట్లా అంటే డీజీపీ సార్ అండ్ ఏడీజీ రైల్వేస్ ఆ క్రమంలో భాగంగా ఇంటర్ స్టేట్ అఫెండర్ అయిన గోల సంతోష్ అనే అతను నేటివ్ ఆఫ్ నంద్యాల డిస్టిక్, కానీ హైదరాబాద్లో కుక్కట్పల్లిలో ఉంటున్నాడు. అతనిని
అతను మరియు ప్రకాశం జిల్లా పెదారవీడు మండలానికి సంబంధించిన బత్తుల రామకృష్ణ అనే రిసీవర్ని చాకచక్యంగా పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక 77 మొబైల్ ఫోన్స్ మరియు 5 ల్యాప్టాప్స్ 9 మోటార్ వెహికల్స్ని టూ వీలర్స్ని రికవరీ చేయడం జరిగింది. ఇవి కర్నూలు ఏరియాలో వాళ్ళు దొంగతనం చేసి వేరువేరు చోట్ల పెట్టడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చూపించామండి. రామప్పను సందర్శించనున్నారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ నెల 28వ తేదీన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయాన్ని రాష్ట్రపతి దర్శించనున్నారు. రామప్ప అభివృద్ధి కోసం కేంద్ర పరావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రసాద్ ప్రాజెక్టును ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయానికి ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ సాంస్కృతి హోదా దక్కిన సంగతి తెలిసిందే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ భారత్ టుడే.